हेलो गाइस अंदर अंदर बहुत अनुकुंटा सो फ्रेंड्स रोजे मैं मल्ल ओरिजिन मल्टीप्लेयर वच्चेसा सो ई एपिसोड मैं इंका चला चयबना सो एपिसोड ने मात्रम लेट चेयकुंडा स्टार्ट चेद्दाम लेट्स गेट इनटू द एपिसोड गाइस एंड इप्पुडैते मैं ఈ వీడియోలో మనం మూడే మూడు చేయబోతున్నాం సో మూడు గోల్స్ ఉన్నాయి సో అది ఫుల్ఫిల్ చేసేద్దాం ఈ వీడియోలో సో నెంబర్ వన్ ఫార్మింగ్ చేయడం సో దీనికి నెంబర్ టూకి లింక్ ఉంది నెంబర్ టూ వచ్చేసి అయ్యా బ్రిడ్జ్ కట్టడం సో బ్రిడ్జ్ దేనికంటే గైస్ ఫార్మింగ్ కోసం వేరేగా ఏరియా చేద్దామని అయితే మన సో ఎక్కడైతే మనం ఫార్మింగ్ వస్తుంది సో ఎక్కడైతే మనకి బ్రిడ్జ్ అనేది కడతాం అండ్ నెంబర్ త్రీ ఎంచెన్మెంట్ టేబుల్ చేసి వీలైనంత వరకు బుక్ షెల్ఫ్లు అనేవి వీలైనంత వరకు అయితే బుక్ షెల్ఫ్స్ అనేవి చేయాలి అనేది ఈ గోల్ అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆఫ్ క్యామ్లో ఏమేమి చేసామని విక్కీ గేమర్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే కరెక్ట్ అయిందంట సో అందులో తను ఏమేమి చేశాడో ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే ఆఫ్ క్యామ్లో అయితే నేను కొంచెం ఫార్మింగ్ అయితే చేశాను చూసారు కదా ఎక్కడ ఫార్మింగ్ చేశాను పక్కన ఒక నిమిషం విక్కీ గేమర్ ఇవాళ బోన్ చేశారా చేశాను కొంచెం గట్టి మాట్లాడండి ఓకే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఫార్మింగ్ అయితే చేశాను నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అండి నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో అన్నానయ్యా ఎపిసోడ్ లో నెక్స్ట్ ఈ మెట్లయితే ఇస్తాను నా గొడ్డు దొరికింది మా అంటే విక్కీ గేమ్ తప్ప ఇంకెవరు యూస్ చేయరు ఇది పైకి ఎక్కడికి యూస్ చేస్తాను నేనే యూస్ చేయను బ్రో అప్పుడప్పుడు యూస్ చేస్తుంటా మావాడైతే ఎండర్ పెన్ తో సాగు కొడుతున్నాడు మమ్మల్ని అంటే విక్కీ గేమ్ నువ్వు ఎలక్ట్రిక్ వేసుకొని రావడం కాదు కానీ ముందు నువ్వు నార్మల్ గా రా అయ్యో బ్రో ఇటు ఇవన్నీ మెట్లు కట్టాము నెక్స్ట్ ఇంకా మైనింగ్ కూడా వెళ్ళాము మాకు డైమండ్ సో ఇక్కడ మైనింగ్ కి ఎవరు వెళ్ళారంటే అది నేనే వెళ్ళాను సో డైమండ్ దొరికాయి రెడ్ స్టోన్ దొరికాయి లాపిస్ దొరికింది డైమండ్ తిన్నాం నేను ఒకవేళ లైవ్ చూసుంటే లైవ్ లో చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తున్నాను నేను లైవ్ లో చూపెట్టాను అండ్ డైమండ్ దొరికినప్పుడు ఉన్నారు అండ్ ఆల్సో ఆక్సిజన్ కూడా దొరికింది అండ్ గుడ్ కావాలి నీకు ఫుడ్ నాకు ఇస్తాను నీకు సో ఇక్కడ నాకు ఇక్కడే డైమండ్స్ దొరికే సో డైమండ్స్ దొరికి ఫోటో పెడతాను చూడండి ఇప్పుడైతే డైమండ్స్ దొరికాయి సో ఆ క్లిప్ అయితే ముందు చూసేయండి డైమండ్స్ రెడ్ స్టోన్ అండ్ లాపిస్ మూడు క్లిప్లు మీరు చూసేయండి ముందు అండ్ నేను వచ్చేసి ఎంచాన్మెంట్ టేబుల్ అండి ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేయడానికి అయితే మన విక్కీ గేమర్ వచ్చేసరికి వ్యవసాయం చేస్తారు మన విక్కీ గేమర్ వచ్చి ఫార్మింగ్ చేస్తాడు సో ఫార్మింగ్ కోసం బ్రిడ్జ్ చేస్తాడు తను సో ముగ్గురు దాంట్లో మూడు కంటెంట్స్ సో మీకు బోర్ కట్టకూడదు అని చెప్పి మీకు ఇలా చేస్తాను ఎస్ అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఓకే 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 నేనైతే ఈ వర్షం వల్ల నాకు చాలా పెద్ద డ్యామేజ్ గైస్ ఈ వర్షం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ ఓకే మనం ఓ మనకి ఎండర్ పెర్లు అలాగైనా ఉంటాయి స్టోన్స్ అన్ని పనికి మాలి వేసు ఫామ్ అయితే కడతాను చుట్టూ అవుతాయి మీరు వేసుకోవాలి సో ఏదో చేద్దాం అప్పుడు హెల్ప్ చేసుకుందాం బ్రో అందరూ హెల్ప్ చేసుకుందాం ఇప్పుడు మనకి వర్షం ఆగేంత వరకు ఇక్కడ అందరూ ఇప్పుడు రెస్ట్ తీసుకున్నామా అది వర్షం ఆగేది అప్
గైస్ వర్షం అయితే తొందరగానే తగ్గిపోయింది. సో వర్షం వచ్చి వాయిగొట్టింది. ఎంజాయ్మెంట్ టేబుల్ చేయాలి. సో దగ్గర నేనైతే డైమండ్స్ తీసుకుంటున్నాను. సో 3 డైమండ్స్ పట్టుకొని వెళ్ళి అయ్యా నాకు కబుల్ స్టోన్ కావాలయ్యా. గైస్ ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతాం. సో ఏమవుతుంది చూసుకుందాం. డైరెక్ట్గా ఎంటర్ పరిగణాము సెవెన్ తీసుకోవాలి. ఓకే గైస్ ఇప్పుడు కింద అయితే నాకు చాలా ఐరన్ దొరికింది మైనింగ్లోన. సో మై అదంతా స్మెల్ చేస్తాను. ఇప్పుడు ఐరన్ దొరికిందని చెప్తే ఐరన్ ఉంచరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఇంటికి. పైక్ రండి ఒకసారి. రండి ఎంత పెళ్ళే కదా. అయ్యో అయ్యో గైస్ ఆఫ్టర్ స్లీప్ కలుస్తాను. గైస్ ఇగోండి ఇప్పుడే పడుకొని లేచాం అందరం. ఒక ఆవు నాకు దొరకాలి. మీకు ఒకటి చెప్తున్నాను మనిషి ఒక వీటు ఇన్వెంటరీ లో పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. సో ఆవు దొరకగానే ఎలా చెప్పి తెలుసు ఇప్పుడే లేచా అని టిక్ టాక్ చూడండి. చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను అని అలా చెప్పు. ఇలాంటి రోస్ట్ మీకు చూడాలనుకుంటే మాత్రం బంగాళదుంప ఆర్మీ చూడండి. సో మిస్టర్ క్రాఫ్ట్ ఇంకా లింక్ ఎస్జీ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటది. మన ఛానల్ లో నా ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది. సో కామిక్ బాయ్ ఇంకా ఏమంటారు మిస్టర్ క్రాఫ్ట్ ఇంకా కిట్ స్మైల్ వచ్చేసరికి కలిపేతే రోస్టింగ్ ఛానల్ పెట్టారు. సో గైస్ ఇప్పుడు మనం ఒక డైమండ్ పికాక్స్ చేసుకుందాం. అండ్ ఆల్సో మనకి ప్రమోషన్ చెప్పా నాకే తెస్తా నీకా ఒక చెస్ ప్లేట్. అక్కడికి ఎలాగో చెస్ ప్లేట్ అవసరం లేదు కదా అందుకే ముందు చెస్ ప్లేట్ చేసాను. ఇది రోస్ట్ అంటే ఏగో పెట్టేశాను. ఎగ్గ మాత్రం తీకు ప్లీజ్ నీ చెస్ ప్లేట్ పెట్టాను. ఓకే పెట్టుకుందాం. బైక్ రావచ్చు కదా గైస్ మేము చేసిన ప్రతి ఒక్కటి మీరు చూడాలనుకుంటే విక్కీ ఎపిసోడ్లో ఎందుకు ఉంటుంది అంటే ఎందుకంటే విక్కీ ఎపిసోడ్లో ఫుల్ టైం లాప్సెస్ ఉంటాయి. సో మేము చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అదే. అండ్ గైస్ నా వీడియో టైం లాప్స్ ఉంటుంది. సో టైం లాప్స్లో జరిగింది ఒక వీడియో టైం లాప్స్ ఇంకో వీడియో. ఓకే ఇప్పుడైతే ఒప్సీడియం కావాలి. ఇప్పుడు మనకు ఒప్సీడియం కావాలి. సో మాకు ఒప్సీడియం కూడా దొరికింది. అండ్ డైమండ్స్ కూడా దొరికాయి. అండ్ సచ్ స్టోన్ ల్యాపిస్ అన్నీ దొరికాయి. సో ఒప్సీడియం డైమండ్ పికాక్స్తోనే వస్తుంది కాబట్టి ఇంకా స్ట్రైట్కి వెళ్తే మనకి కేవ్ దొరికింది. అండ్ లాక్కు లావా కూడా దొరికింది. సో ఇక్కడే ఐరన్ ఎక్కువ దొరికింది. సో నాకు ఫుడ్ కావాలి ముందు. దానికన్నా ముందు మనం ఎక్కడ అసలు కేవ్. సో కేవ్ ఉన్నా అలా తోకొని వచ్చాయా ఇదే అనుకుంటా. ఎస్ అండ్ ఫస్ట్ నార్మల్ చెక్ చేద్దాం. సో కింద లాభం ఉందా లేదా అని. అయ్యా ప్లీజ్ నాకు ఫుడ్ కావయ్యా. చెర్రి అయిన పర్లేదు ఏదో ఒకటి సచ్చే పరిస్థితులు ఉన్నా గైస్. ఎస్ వన్ మనకి ఎన్ని కావాలి బాటల్ అజ్జి. నాలుగు కావాలి. సో బాటల్కి నాలుగు పక్కలు తీసేద్దాం. వద్దులే అవసరం లేదు. మరి ఒకటి ఐదు అయ్యా ఫస్ట్ ఐదే ఇచ్చింది ఎవరు. మొహం చూపియండి. తప్ప చూపించుకోండి మీ ఫేస్ క్యామ్ వీడియో తెచ్చి మొహం పెడతాను ఇక్కడ. నా ఫేస్ క్యామా. ఓకే మనకి ఇప్పుడు ఎంజాయ్మెంట్ టేబుల్ అయితే అయిపోతుంది మనం అయితే ఈరోజు. సారీ సారీ సో వీడియో మధ్యలో ఇలా ఉందండి వాయిస్ చేంజ్ అయ్యిందని ఏమనుకోకండి గైస్. సో మేమైతే ఎపిసోడ్ సగం రికార్డ్ చేసిన తర్వాత రికార్డింగ్ మధ్యలో అయితే వెళ్ళి పాపేశాం. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 2 డేస్ గ్యాప్ అయిన తర్వాత రియల్ లైఫ్లో రికార్డ్ చేస్తాం. సో మీకు థాట్లోకి ఎపిసోడ్ వస్తుంది. బట్ గైస్ విక్కీ కెమెరా అయితే ఫార్మ్స్ కంప్లీట్ చేసాడు. ఆఫ్ క్యామ్లో ఆఫ్ క్యామ్లో అంటే ఆఫ్ క్యామ్లో కాదు తన వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇక్కడ వీటిని నేను కలెక్ట్ చేశాను. ఇప్పుడే మళ్ళీ వీట్ చేశాను చూడండి చేతిలో. అండ్ ఇక్కడ చెర్రీస్ అవి కూడా కలెక్ట్ చేశాను ఇక్కడ నా చేతిలో. అండ్ ఇక్కడ పడుకుంటే ఒకరికే. అండ్ ఇక్కడ ఇక్కడ చెర్రీస్ ఇవన్నీ వేసి కలెక్ట్ చేసి వీటిని పెట్టించాను. 2 డేస్ నుండి అయితే విక్కీ అయితే ఇక్కడ ఏఎఫ్కే చేయను. అండ్ ఆల్సో మనకి చాలా రోజులు విక్కీ గేమర్ గేమ్లో ఆడటం వల్ల మనకి కౌస్ కూడా పెరిగాయి. సో వీటిని రీడ్ చేసి పడుకొని తెల్లవారు చేసుకోండి. అండ్ ఇది ఒక పెద్ద అయిపోతుంది. ఓకే గైస్ గైస్ పెద్ద రెస్పాన్స్ రావాలి. పెద్దగా రెస్పాన్స్ అయితే పడుకోండి పడుకొని రెస్పాన్స్ వస్తుంది. జగన్ ఎక్కడి నుంచి రండి అండి.
సరి జాంబీ అత్తుందిరా నీ వెనక బుజ్జ బుజ్జ వచ్చేసింది రెడీ ఉండు ఇద్దరు కలిపి డబల్ షాట్ ఇద్దరు కలిపి తగిలిసింది గెంతుడు 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 గైస్ ఇప్పుడు మనకి షుగర్ కేన్ కి కొలత లేదు బట్ కొలత కా కొలత లెదర్ కావాలి లక్కీ ఎగ్ ఎగ్ లక్కీ ఆవులు కాదు లక్కీ అది ఓకే గైస్ మనకి మనకి లెదర్ రావడానికి ఇంకో ఛాన్స్ సారీ 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 ఓకే 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 అమ్మాయి వేట్రా బాబు ब्रिज सैड अजी चंप उम्मे वानर ఓకే వచ్చే ఇంటికి నాకు అన్నింటి కష్టం మా వెళ్ళే లీడ్లు వస్తాయి సో ఇంక మన ఫ్యూచర్ కంటిన్యూ కదా సో ముందస్తులోనే మీరు అది సో నాకు అనేది ఇది రికార్డ్ చేయడం తెలియదు సో గేమ్ పేరు వేసిన పైన సో మనమే నేనైతే ఇంకా ఫుల్గా కౌసిన్ పెంచేస్తున్నా అండ్ ఆల్సో ఇప్పుడు మనకి పేపర్ కావాలి బుక్ కావాలి సో లేట్ చేయకుండా బయట కడదాం దానికి డెకరేషన్ ఏదైనా మనం ఆఫ్ క్యామ్లో చేయడమో లేకపోతే ఏదో ఒకటి చేద్దాం టైం ల్యాప్స్ ఓకే గైస్ ముందుగా ఈ షుగర్ కేన్ కలెక్ట్ చేసుకొని ఇంకా మనకి కావాల్సింది కాకుండా ఎంత పోయితే ఎంత తీసుకొని అయ్యాయి వాటర్లో పడుతున్నాయి షుగర్ కేన్ నా డ్యామేజ్ అయితే ఏమనుకున్నాను నేను ఏమనుకోను పర్లేదు ఓకే ఇప్పుడు షుగర్ కేన్ దీంట్లో ఎలాగో నా దాంట్లో కూడా అదే కాబట్టి మళ్ళీ కలుద్దాం గైస్ 44 షుగర్ కేన్ అయితే కలెక్ట్ చేసాం సో అన్ని పేపర్ చేసేది ప్రతి ఒక్కటి మేము ఒకటి నీళ్ళు కూడా నాకు కలెక్ట్ అండి ఓకే ఒకటి కూడా రెండు మిగిలి ఓకే 42 మిగిలే సో మనకి లెదర్ కావాలి 7 లెదర్తో 7 బుక్స్ చేస్తాను ఎలాగైనా నేను కాబట్టి ఇప్పుడు గైస్ చూడండి గైస్ చూడండి ఓకే ఒక షుగర్ కేన్ ఉంది కదా దీంతో మూడు క్యాపులు అవుతుంది గైస్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఎపిసోడ్స్ అయితే మీకు ఎంత వేరంగా అయితే అంత వేరంగా ట్రై చేయండి ఎందుకంటే ముగ్గురికి అవ్వాలి కదా గైస్ ఒకరోజు ఒకరికి ఒకరోజు ఒకరు కాబట్టి ఒకరోజు నాకు ఒకరోజు ఎస్జీ కావాలి అండ్ ఒకరోజు లైవ్ పెట్టుకున్నాం మేము బిజీ అందుకే రికార్డ్ చేస్తాను మళ్ళీ తర్వాత వద్దలేదు అనేసి పాయింట్లో చిన్న ప్రాబ్లం వల్ల ఇంకా తప్పట్లేదు యా ఇప్పుడైతే ఎంజాయ్మెంట్ టేబుల్ చేసేద్దాం ఎస్ చేసేస్తాం సో దాన్ని ప్రతిష్ఠించే ముందు దాచేద్దాం ఓకే డైమండ్ పిక్యాక్స్ యా గైస్ ఇంకోటి మనం ఇంకేం చేద్దామా ఓకే ఓకే మనకి ఈ చెస్ట్లో మీరు బిల్డింగ్ చేయడం చాలా మంది చూడలేరు ఆ బిల్డింగ్ బిల్డింగ్ ఏ బిల్డింగ్ నేను ఏ బిల్డింగ్ ఏం చేస్తా బ్రో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కట్టిస్తారు ఓ ఓకే గైస్ ఇప్పుడు మనం ఒక స్టోన్ కట్టర్ కాదు గ్రైండ్ స్టోన్ అయ్యే గ్రైండ్ ఓకే గ్రైండ్ స్టోన్కి ఒక స్లాబ్ ఉంది అదేంటిది స్టోన్ స్లాబ్ వేయాలా స్టోన్ స్లాబ్ ఇక్కడ ఒక స్టాక్ కోబుల్ స్టోన్ చేయి నాకు బ్రిడ్జ్కి కావాలి ఓకే స్టాక్ కోబుల్ స్టోన్ స్ప్లిట్ చేసి పెడతాను లైక్ అందులో నాకు 6 కావాలి చెప్పాను ముందే 6 అన్నీ నీకు ఇస్తాను అన్ని వద్దులేను ఉంచుకో కొన్ని మళ్ళీ ఏం చేసి బరువు అయిపోతే ఎగరద్దాం మరి ఓకే 6 స్ప్లిట్ చేసాం కాకపోతే ఒకదానికి 5 ఉంది కాబట్టి ఈ 13లో ఒకటి ఈ 13లో ఒకటి ఇందులో ఒకటి చేసి ఓకే చాలు యా ఇప్పుడు మనకు కోల్ కావాలి కొద్ది కోల్ తీసుకుందాం సో 6 ఉన్నాయి కోలు సో ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టేద్దాం
ఓకే గ్లాస్ గ్లాస్ ఉంది గ్లాస్ చూసుకున్నావు విక్కీ కాదు సారీ ఇక్కడ గ్లాస్ ఉంది సో నీకు గ్లాస్ కావాలేమో గ్లాస్ అవుతుంది అండర్ వాటర్ బేస్ కట్టాలి నీకోసం అండర్ వాటర్ కాదు అచ్చీ నా కోసం అవసరం లేదు మీకు మీకు వాటర్ కనుమండదు ఎక్కువ కదా చెప్పండి చాలా ఓకే ఒక్కొక్కటి మిగిలి ఓకే పెట్టేశాను ఇంకా ఇంకొక విషయం ఈ గ్లాస్ అంతా అలా పెడితే అలాగ పెట్టేస్తున్నాం మనం చూసుకోవాలి ఇంకా ఓకేనా ఇంకా చూసుకోవాలి ఎలా పెడితే అలా పెట్టేస్తున్నాము గైస్ ఇంకోటి అక్కడైతే నేను ఏఎఫ్కే ఉండలేమో అని మళ్ళీ టైం వేస్ట్ అవుద్దని అనుకున్నా బట్ ఎస్జీ అలాగో బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఏఎఫ్కే అయిపోతుంది అంటే నువ్వు ఇక్కడ ఉంటావు కాబట్టి చంక్స్కి లోడ్ అయ్యే ఉంటాయి కాబట్టి పర్లేదు స్మాల్ చంక్స్ ఎప్పుడు లోడ్ అయ్యి ఉంటుంది ద్వారా అయినా స్మాల్ చంక్స్ లోడ్ అయ్యి ఉంటాయి ఓకే ఎవరు ఇంకా ఆకలి మీద ఉన్నారు రండి ఓకే కబుల్స్టోనా తేవాలా ఓకే గైస్ చూసారా ఎంత కష్టపడి పెంచుతున్నానో నేను సో మీకు దీని ముందు క్లిప్స్ అయితే ఎక్కువగా పెట్టను సో అది ఎందుకంటే కొద్దిగా గందరగోళంగా అయ్యేవి అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో ఎక్కువగా పెట్టను అది చిన్న మ్యూజిక్ పెట్టి చిన్న చిన్న మెయిన్ క్లిప్స్ చూపెట్టేస్తా సో ఫ్రెండ్స్ వీడియోకి లైక్ టార్గెట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో ముందు వీడియోకి అయితే నేను ఇచ్చా కాకపోతే కాదు 2 డేస్ అయిపోయింది ఇప్పటికీ మొత్తం తిరబడిపోయింది 50 ఇచ్చా నాకు 150 దగ్గరలోకి వచ్చాయి ఈ టైంకి ఇప్పటికి ఎస్జీకి అయితే 200 వచ్చాయి అండ్ వచ్చి నా లైవ్ వీడియోకి 150 వచ్చాయి లైక్ సో నిన్న మొన్న పెట్టిన వీడియో కన్నా నిన్న పెట్టిన లైవ్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఓకే 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 గైస్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి వచ్చి లైక్ టార్గెట్ వచ్చి 100 నాది అండ్ ఎస్జీది వచ్చి 200 నాది 100 అయ్యానా ఓకే 100 ఇద్దరు సేమ్ ఇస్తాం సో ఇద్దరిది కంప్లీట్ చేయండి ఓకే బ్రో అమ్మా నాకు కావాల్సింది నేను తీసుకున్నా బ్రో ఓకే ఒక స్లాబ్ ఓకే ఒక్కటి కావంట అయినా బాగుంది దానికోసం స్టోన్ కట్టర్ ఉంది అయ్యా నా దగ్గర బెడ్రూమ్ పైన పెట్టావు ఓకే గ్రైండర్ కేటెడ్ కావాలి రెండు స్టిక్స్ కావాలా స్టిక్స్ వచ్చేయమను ఏంటిది లాగ్ అవుతుంది హ్యాట్రనోసే గైస్ మీ అందరికీ తెలిసిందే ఓకే ఇప్పుడైతే మనం ఒక గ్రైండ్ స్టోన్ 2 గ్రైండ్స్ 3 గ్రైండ్ స్టోన్ చేసేద్దాం 3 అయ్యా అందుకే ఆర్డర్ చేసా ఏదో ఫన్ గైస్ అన్నప్పుడు ఎలా గైస్ గైస్ పెట్టక పెట్టక స్టోన్ కట్టర్ వచ్చేసి దీని మీద పెట్టా సో మెట్లు కట్టు బ్రో 4 సైడ్లు మెట్లు పెట్టు మీదకి వెళ్ళడానికి ఆ మీద స్పెషల్ విఐపీ చీఫ్ గెస్ట్ కోసం పెట్టు అది ఫైన్ ఒకవేళ మనకి బాగా సక్సెస్ అయిపోతే సిరీస్ లాస్ట్లో స్పెషల్ గెస్ట్ వచ్చి నేను వస్తా కాదు గైస్ ఒకవేళ కానీ సిరీస్ మీరు బాగా చేసి ప్రతి వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ లాగానే అయితే మీకు ఈ వరల్డ్లోకి సర్వర్లోకి ఎంట్రీ ఇస్తాం సో జస్ట్ విజిటర్గా చూడడానికి సో ఎక్కువ మందికి నచ్చితే మాత్రం ఈ వరల్డ్ డౌన్లోడ్కి ఇస్తాం సో అది కూడా ఇలా వ్యూస్ వస్తేనే ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి గైస్ వచ్చేసి ముందు మనం చీళ్ళు పెట్టుకుందాం ఓకే ఎక్కడైతే ఎంచర్మెంట్ టేబుల్ ఇక్కడ బుక్ షెల్స్ వస్తాయి ఇక్కడో నైన్ వస్తాయి ఈ మధ్యలో ఎంచర్మెంట్ టేబుల్ పెడతాం సో దీని అంతా తర్వాత థంబ్నైల్ చేసే ముందు ఎక్కడ 9 పెడదాం సారీ 6 సారీ 18 అయిపోతాయి కదా స్త్రీ తగ్గించేయాలి అంతే కదా చిన్న లైన్ కంప్లీట్ చేసి ఆ మూలో టీ మూలో టీ మూలో టీ మూలో టీ మూల అని మధ్యలో ఒకటి ఒక పక్క సిలిండర్
గ్రైండర్ రెండు పక్కల గ్రైండర్ పెడదాం, రెండు పక్కల గ్రైండర్లు పెట్టి ఇంకో మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా అక్కడ యాన్విల్ చేసుకుని పెడదాం. స్టోన్ కట్ కింద దించుతుంది పైకి ఎక్కలేదు కాదు కదా, ఒక పక్క చెస్ట్ కూడా పెట్టాలి కదా. స్టోన్ కట్ దించాలి మీరు కిందకి. ఓకే నా టూల్స్ అన్ని పెట్టుకుంటున్నాను అనుకోలేదు. ఓకే ఎస్జీ నాకు ఒకసారి ఐరన్ యాక్స్ ఇవ్వ, ఐరన్ యాక్స్ ఫుడ్ కావాలి. నీకు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను, అదే నాకు అలాగే అవుతుందే పంపు, నేను ఇంకోటి కడతాను. నాకు స్టోన్ కట్టర్ కావాలి ఇచ్చి నాకు. అది ఉంది కదా మీద, అది తీసుకుంటాను. చాలా ఓకే గైస్, మనమైతే ఇక్కడ ఎంచర్మెంట్ టేబుల్ ప్లేస్ చేద్దాం. సో ఎక్కడైతే ఎంచర్మెంట్ క్రాఫ్ట్ వచ్చి ఎంచర్మెంట్ టేబుల్ చిన్న స్నీక్ పీక్ ఇస్తాను తీసుకోండి. ఓకే బాయ్. సో చెప్పాను కదా గైస్, అందరు వీడియోలో ఒకే కంటెంట్ ఉంది మారుతుంది. సో కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే కలిసి ఉంటే తప్పదు కదా ఒకేలా ఆడుతున్నాం కాబట్టి. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఫన్ కోసం అయితే తప్పక చూడండి ఇద్దరు ఛానల్లో. సో ఛానల్ ఓకే, ఇంకా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఇక్కడ యాడ్ సో నేను అనుకుంటున్నాను. సో చిన్న ఇక్కడ ఏమంటారు, ఓకే సార్ మీకోసం ఇంకో గిఫ్ట్, గిఫ్ట్లా మీరు లక్కీ ఫెలో కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. అనేది ఇది అనవసరం పెట్టాను ఇక్కడ. మీరు లక్కీ ఫెలో కాబట్టి మీకు రెండు లక్కీ ఎగ్స్ ఇస్తున్నా. ఎగ్సా? గుడ్డుని తినండి, గుడ్డుగా ఉండండి. డైలీ ఈటా గిఫ్ట్ డాక్టర్ అదే అంటేనా? తెలియదు ఆ పేరు ఎప్పుడు వెళ్ళాను నువ్వు చెప్పింది. ఓకే గుడ్లు ఎవరి మొహం మీద పడతాయి? అరే నా మొహం. ఇంకా మనం అయితే ఓకే గాయస్, ఇక్కడ ఎంత వీట్ అయితే తీసాను బట్ కొంత గ్రో అయింది కొంత గ్రో అవ్వలేదు. సో అదంతా మళ్ళీ ఆవులకి అయితే పెట్టా. సో ఆవుల గుంపు ప్రస్తుతానికి అయితే ఇలా తయారైంది. సో ఆవులు పెద్దయ్యాక ఇంకా వేట మొదలెడదాం మనం, ఎన్ని వస్తే చెప్పలేం. సో ఈ ఫామ్ కొంచెం అప్రాక్సిమేట్లీ మనకి ఎక్కువగానే కావాలి. సో మనకి ఉడ్ కావాలి మెయిన్లీ. సో డార్క్ ఒక ట్రీ ఒక్కటి కొడితే చాలు. నెక్స్ట్ కొంత గాయస్ చూసినట్టయితే ఇప్పుడైతే కౌస్ చూసారా, చాలా భారీ ఎత్తున అయిపోవడం వల్ల సర్వర్ లాగింగ్ అండ్ మన వల్ల వేరే వాళ్ళు ఓకే లెట్స్ ఓకే నా దగ్గరికే వచ్చింది. ఇదిగో నీకు ఎంటర్పర్లు ఇస్తున్నాం. ఓకే గాయస్, ఇంకా చంపుడే నరుకుడే మేరకు పెట్టాలి ఇది కత్తి. నేను కూడా పర్లేదు, వస్తాయి ఆవులు. తెలుసు సారీ బ్రో, నేనండి ఇది చేయలేదు. నా ఇన్వెంటర్ రేట్ లేవులే అండి, చెప్తా ఉంది ఫస్ట్ ప్లేట్ ఒకటి నాకు కావాలి. ఓకే 41 వచ్చాయి లెదర్ నీరు దాంతో కలిపి అనుకుంటా, కలిపి అనుకుంటా. నీరు ఉన్నాయా? ఇగో ఇంకున్నాయి అండి లోపల. ఏయ్ కలర్ చేస్తావు ఇచ్చేవా? సో పిల్లలన్నీ పిల్లలందరూ ఆడుకుని చక్కగా. ఓకే 42 లెదర్. ఓకే స్టేక్ ఎన్ని వచ్చాయి నీ దగ్గర? స్టేక్ ఇచ్చేవా? ఓకే నా దగ్గర స్టాక్ ప్లస్ 6 ఉన్నాయి స్టేక్. గైస్ సూపర్. సో ఆ స్టేక్ కావాలంటే ముందు కోల్ కావాలి. సో అన్నీ కలిపి ఒక పన్నెండు పెట్టేస్తే కష్టపడి నేను. ఓకే స్టేక్ అంతా పెట్టేద్దాం. ఏమంటారు ఓకే గైస్, ఇప్పుడు ఈ లెదర్తోనే బుక్ షెల్ఫ్లు కాదు ఫస్ట్ బుక్లు చేయాలి. సో బుక్లు చేయాలంటే పేపర్ కావాలి. పేపర్ కావాలంటే చెస్ట్ ఓపెన్ చేయాలి. చెస్ట్లో 60 పెట్టా. చూసాను ఫైర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ చూసా బ్రో. తలుపు తలుపు చూసా బ్రో? తలుపు చూసావా? తలుపు ఎవరు? స్పెల్లింగ్ చూసాను. అల్కు స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ మార్వెల్ చూస్తా డిసి చూడ. నేను డీసీ మధ్య నా జాక్ స్నైడర్ వాళ్ళు చూస్తున్నా నేను. ఇప్పుడు నీ వల్ల నా కాపీరైట్ పెడితే నా వల్ల నీకు ఏదో ఒకటి అవుతుంది. పేర్లు చెప్పడం వల్ల కాపీరైట్ అవ్వండి ఆయన. ఏమో సార్ చాలా భయం. సో ఈ ల్యాంటర్న్స్ అక్కడ పెట్టు. ఓకే గైస్, ఇప్పుడు దాకా మనకు ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు నుండి ఇంకో ప్రాబ్లం. సో బుక్ షెల్ఫ్ రెడీ అయిపోయి బట్ ఎస్ షుగర్ కేన్ ఫామ్ ఉంది కదా, ఈ షుగర్ కేన్ మొత్తం వాడిచావా? వాడిసా? లేదు ఫామ్లో పెరుగుతున్నాయి. లేదు ఎస్ 3339 అయ్యాయి. సో గైస్ ఇంకా
టోటల్ గా చేసి నేను ఇంకో పెడతాను చూడండి ఇక్కడ ఈ ఏరియాలో పెడితే సరిపోతుంది. ఆ ఏరియాలో పెట్టేద్దాం గాయస్ కరెక్ట్ 15 అయిపోద్ది అంటున్నాడు మరి అజీ. లెక్కలు నాకు ఐదు రావు, మీరు లెక్కేసుకోండి. ఎంత 9, 10, 11, 12 సో నా ఇన్వెంటరీలో చూసారా సీట్స్ ఎన్ని ఉన్నాయో, స్టాక్ ప్లస్ 52 ఉన్నాయి. ఓ అజీ ఒకసారి దగ్గరికి రా. గుడ్లు ఇందాక కొట్టాను కదా, సో ఇప్పుడు రియల్గా మీడియాలో పట్టా. ఏయ్ కోడ్ వచ్చింది బ్రో, బ్రో బ్రో కోడ్ వేసేస్తావు, కోడే వెళ్ళిపోయింది బ్రో లోపలికి. తప్పించుకున్నాను నాకు దానికి. ఓకే బ్రో నీ గుడ్డే 5, నాకు చాలా 5. గాల్లో తగిలిందా నీకు? నాకు గాల్లో స్పాన్ అయ్యాను నేను నీకు తగిలిన తర్వాత. ఎస్ గైస్, ఇంకా టోటల్గా కొన్ని చేసి మీకు చూపిస్తా గైస్. మిగతావి చేసి గైస్ ఇక్కడ సారీ క్షమించండి, షుగర్ కేన్ అయితే లేపేస్తున్నా, కరెక్ట్గా 9 కావాలి నాకు. ఆల్రెడీ 5 తీసాను. సో నాకైతే ఓపిక నశించిపోయింది అయ్యా, 2 రోజులు ముందు పడుకుందాం పద. గైస్ చూసారా, ఆవులు లేకపోవడం కొద్ది ల్యాగ్ కూడా తగ్గింది. పడుకో ఫాస్ట్గా, మాన్సూన్స్ వచ్చేందుకో సస్తం. ఇంకా ఎవరు బ్యాగ్ ఎవరు పెట్టి డేట్ అయిపోయింది. కష్టపడి రంగులు వేసుకున్నాను బ్రో, చాలా దూరం వెళ్ళా దానికోసం రంగులు వేయడానికి. బర్త్డే మాట బాగా దూరం వెళ్ళాం, నీ బ్యాడ్ నీ దగ్గర దొరికి. ఎవరు వెళ్ళారు? దూరం వెళ్ళాం కాదు, వెళ్ళాడు ఆ ఒక్క వీరుడు ఎవడనుకున్నారు. విక్కీ గేమర్, నేను ఎనర్పర్లు వేసుకొని నా సామాగ్రి అంతా చెస్ట్లో పెట్టుకుని వెళ్తే విక్కీ గేమర్ రెడీకి ఇచ్చేస్తారా సార్ మీరు? గైస్ ఇంకా పేపర్ చేసుకుందాం. సో నాకు ఎవడో వెనక్కి వెళ్ళి వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ కొడుతున్నాడు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇక్కడికి. ఇక్కడ కూడా నాకు డ్యామేజ్ చేసిందా? ఏ పేపర్ డ్యామేజ్ చేసిందో? ఇది ఇంట్లోకి వచ్చిందా? ఏ ఊరు మీది? ఓకే ఇప్పుడు ఒక బుక్ షెల్ఫ్ వచ్చేస్తుంది మనకి. సో చాలా జరిగినాయి గైస్ మధ్యలో. సో 3 బుక్స్ బుక్ షెల్ఫ్ యా 6 అయ్యాయి. సో అక్కడ షుగర్ కేన్ ఫామ్ మీరు చూస్తే అర్థమైపోద్ది. అండ్ జస్ట్ 3 ఉంచా, ఆ 3ని మళ్ళీ పెంచుకోవాలి అది. సో అది కూడా అందరూ సరదాకి ఆఫ్ క్యామ్లో వర్క్ కానీ లైవ్ కానీ చేస్తున్నప్పుడు చేసేయాలి అది. సో గైస్ మనకి 15 కావాలి కాబట్టి 15 ఫుల్ పవర్ ఎక్స్ట్రా పెట్టుకున్నా మనకి ఎక్స్ట్రా పవర్ అయితే వచ్చేది వేస్టే. సో అందుకే ఇది తీసి, సో ఈ రూమ్ అయితే మేము చేస్తాం, చేసాకే తమ్నెల్ చేస్తాం. ఓకేనా? సో తమ్నెల్ ప్రాబ్లం లేదు, సో చేసాకే చేస్తా. సో యా 15 అయిపోయాయి యా. ఎస్జి ఒకసారి దగ్గరికి రావా. గుడ్డుతో పాటు మాత్రం అంతా, గుడ్డు మాత్రం కాదు సీరియస్. బాయ్ బాయ్ బ్రో, గుడ్ డే సన్. పట్టుకో హ్యాండ్బెల్, ఎక్కడో ల్యాండ్ అవుతుంది. అయ్యా చెప్పానా ఎక్కడ ఇదన్నా అసలు? ఓకే ఇటు రావాలా? గైస్ మరి దారుణంగా అయిపోయింది ఎంటర్ పెర్ల్. ఓకే చూద్దాం. మీ దగ్గర బెర్త్ ఉందా? ఇక్కడ క్రేపర్ హోల్ ఉంది, కప్పాలి. అయ్యో మైనా ఇది. ఎస్ గైస్ స్టేక్ అయితే మాత్రం సూపర్, మంచి స్టేక్ వస్తుంది బాగా. రీజనరేషన్ ఉంటుంది, రీజనరేషన్ బాగుంటుంది. ఎక్కడున్నారు అయ్యా? నాకు కొంచెం డెర్త్ ఉంటాయి బ్రో, చెస్ట్ లో ఉంది అయ్యా ఫామ్. మొత్తం పసక్ కాదు, నువ్వు దూక్కు చెప్పు సార్ ముందే బ్రో. నాట్ ది దిస్ ఈజ్ నాట్ కక్కుర్తి, దిస్ ఈజ్ వెరీ బుద్ధి. ఓకే గైస్ మన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మన ఎక్స్పీ కూడా ఉంది, కాకపోతే బుద్ధి తగ్గుతుంది అంతే. ఇల్లు మాడిఫై చేయాలి, ఇల్లు ఇంకా దరిద్రంగా ఉంది. జస్ట్ పోయింది, ఇల్లా ఉంది మందే, గుండి చేసిన ఇల్లా ఉంది. అలాంటివన్నీ మనం ఆఫ్ కెమెరాలో చేసుకుంటా. చేద్దాం అన్నీ చేద్దాం, ఏమంటే అది చేసేద్దాం. ఓకేనా? వర్షం పడుతుంది గైస్, మళ్ళీ కలుస్తా. వర్షం పడుతుంది, ఎక్కడ దాక్కున్నా మళ్ళీ కలుస్తా గైస్. కష్టపడి బతికి బయటపడ్డాను, సో వర్షం కూడా తగ్గింది. పాపం వర్షం పడుతుంది, డైరెక్ట్ వచ్చాను. సో హార్ట్స్ చూసుకోండి.
ఆవులు పెరిగిపోయింది అప్పుడే లేక ఇంకోటి. సో వీడైతే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి. సో మనం ఇవన్నీ చేసేసాం. ఇక్కడ అయితే ఒక చెస్ట్, ఇక్కడ ఒక గ్రైండ్ స్టోన్, ఇక్కడ ఒక యాన్విల్కి ట్రై చేస్తాను. సో గ్రైండ్ స్టోన్ అండ్ చెస్ట్ అయితే పెడతా, యాన్విల్ పెడతాను పెట్టను చెప్పను. సో గైస్ ఇంకో విషయం చెప్తున్నాను, సో వీడియో అయితే లైక్ చేసుకోండి. లైక్ టార్గెట్ వచ్చేసి 100, సో కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. సో 1 డేలో కంప్లీట్ చేస్తే మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో థ్యాంక్స్ చెప్పగలుగుతాం. సో 100కి. సో ఎందుకంటే తర్వాత రోజు మేము రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం, అంటే మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత రేపు అయితే మేము రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం అంతే. సో సీ గైస్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్. గుడ్ బాయ్.